హలో వెల్కమ్ టు లక్ష్మి గాయత్రి ఛానల్. ఈరోజు మనము కచ్చి టమాటాలతో పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. అండ్ మీకు ఒక టిప్ కూడా ఇస్తానండి, ఇందులో అందరూ చేసే పచ్చడి కాకుండా ఈ కచ్చి టమాటాలతో ఈ పద్ధతిలో చేస్తే కనుక మీ నోరు ఊరటం ఖాయమండి. సో ముందుగా మనకు కావాల్సినవి కచ్చి టమాటాలు, బాగా కడిగి కాస్త తడి తీసి ఆరిన తర్వాత ముక్కలుగా తరుక్కోవాలి. ఒక్క టమాటాను 8 లేదా 16గా మీరు ముక్కలుగా చేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిరపకాయలని కూడా తొడుమ తీసి అన్నీ కడిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి, బాణలి పెట్టాలి. అందులో తగినంత పల్లీ నూనెతో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. పల్లీ నూనె అరౌండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ వేయాలి. 2 టేబుల్ స్పూన్స్ అంత శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, కాస్త పసుపు అరౌండ్ 1 టీ స్పూన్. ప్రతీది కొలతలు అనకుండా అంత వంట తెలిసిన వాళ్ళం అందరము. సో అందాజాతోని కూడా చేసేవాళ్ళు ఎక్కువ రుచికరంగా చేయగలరని నా అభిప్రాయము. సో కరివేపాకు వేయాలి, తర్వాత ఇంగువ ఇష్టం ఉంటే వేయొచ్చండి, లేదంటే లేదు. ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు కూడా మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. సో తర్వాత తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసేయాలి. తిరగమూత, తాళింపు కాస్త వేగిన తర్వాత టమాటాలు వేసేస్తే కనుక ఇంకా బాగుంటుంది. ఉప్పు 1 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి, లేదా మీ 4 వేళ్ళల్లో సరిపోయి ఉంటుంది. స్టవ్ని కాస్త పెద్దగా చేసి కాసేపు కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అంత నువ్వులు, మంచి రుచినిస్తాయండి ఈ నువ్వులు మీరు కచ్చి టమాటా పచ్చళ్ళల్లో కనుక వాడితే. చాలామంది చింతపండును వేసేస్తారు, దాంతోపాటే పులుపు ఇంకాస్త పెరగాలని. సో నా టిప్ ఏంటంటే, మీరు చింతపండును నానబెట్టుకొని కాస్త చింతపండు ఒక చిన్న మన అక్రోట్ కాయ అంత, లేదా 4 రిబ్బలు తీసుకుని వేసేస్తే కనుక చాలా బాగుంటుంది దాని రుచి. మీ ఉగాది పచ్చళ్ళు వచ్చినట్టుగా పుల్ల పుల్లగా ఫ్రెష్ చింతపండుది మీకు టేస్ట్ తెలుస్తుంది. తర్వాత మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత రోట్లో ఉంటే కనుక రోళ్ళల్లో వేసి దంచుకోండి, రోట్లో ఉన్న రుచియే వేరు. సో రోట్లో వేయలేని వాళ్ళు మిక్సీలో వేసి కూడా చూడవచ్చు. సో నోరూరించే టొమాటో పచ్చడి రెడీ. కచ్చి టమాటాల పచ్చడి మీరు కూడా తయారు చేసి నాకు తెలపాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హ్యావ్ ఎ నైస్ టైం.